ఎల్లి ప్రసాద్ గారు అంటారు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలో ఒక సినిమా కావాల్సిన ఆవేశాన్ని చూస్తున్నాను డైలాగ్ ఉంది. ఆ ఎమోషన్ అనేది హీ కన్వేడ్ ఇట్ వాస్ కన్వేడ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ సీన్, ఎస్పెషలీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు స్టేషన్లో వాడు నిజంగా నేను డబ్బింగ్ చెప్తూ ఐ వాస్ ప్రతి ఒక్కళ్ళండి. ఇప్పుడు ఆయన తను వాళ్ళిద్దరు వెళ్ళి దివిసిన తర్వాత ఆయన వెళ్ళే సుమంత్ గారు చెప్పారు, క్రిష్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్, ఐ వాంట్ దట్ సీన్. మీరు చెప్పారు బేసికల్గా తను ఇరుగు పొరుగు తను చేసినప్పుడు షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ అన్నమాట. బ్రిలియంట్ ప్రణీత్, థాంక్ యూ. నాకు ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు తెలుగులో అనిపించింది. దట్ ఎక్స్ప్రెషన్ యూ గేవ్ ఆఫ్టర్ ఐ లీవ్, ఈవెన్ గుమ్మడి గారు కూడా రామారావు అంటే ఏదో సంథింగ్, రామారావు అంటే ఐ డోంట్ ఐ యామ్ నాట్ టెల్లింగ్ వై, సీరియస్ ఎంతవరకు చేసి బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్. ఏంటంటే దట్ ఎక్స్ప్రెషన్ ద డైలాగ్ మనసులో పెట్టుకుని. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ సీన్స్. ఈ సినిమా మేబీ నో చాలా సినిమాలు చూసాము, ఆవిష్కరిస్తుంది సినిమా నట్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ బయో అట్ కనెక్టెడ్ క్యారెక్టర్ సో మెనీ, ఆల్ ఆఫ్ అస్ రీడ్ అవర్ వి డిడ్ జస్టిస్ టు అవర్ రోల్స్ అండి. ఇప్పుడు చాలా మంది అడిగారమ్మా బాబు మీ నాన్నగారు చేసిన సినిమా పాత్రలు ఏ పాత్ర, నాన్నగారు పాత్రలే చేస్తానన్నది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చేయలే, అంటే చేయలేదు ఇంకో నేను కాదు, నాకు అవకాశం వచ్చింది. ఇన్ని గెటప్లు ఎవరు చేయలేదు, ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా రెండు పాటలు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాం అన్నది ఐ డిడ్ కాంట్ ఈవెన్ రిమెంబర్.